జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనతరంగం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు దాన్ని లాంచ్ చేయటం అన్నది జరిగింది. ఆయన లాంచ్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఈ జనతరంగం అనేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గడప గడపకు వెళ్లి ప్రతి ఇంటి తలుపుని తట్టి ఈ జనతరంగం ద్వారా మరి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను కానీ అదేవిధంగా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రతి గృహిణికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా పూర్తిగా వివరించి ఆయన ఏ ఉద్దేశంతో ఈ తరంగం అన్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వారికి పూర్తిగా వివరించి వారి ద్వారా ఈ పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ జన తరంగం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 5వ తారీఖున 11:30 ఆయన ప్రారంభించిన తర్వాత తన జన సైనికులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జన సైనికులు ముఖ్య నాయకులు అదేవిధంగా నాయకులు వీరందరూ కలిసి ప్రతి గడప గడపకి ఈ తరంగం కార్యక్రమం ద్వారా మరి ముందుకు వెళుతున్నారు. ఈ జనసేన పార్టీ బలోపేతానికి ఈ జన తరంగం అనేటువంటి కార్యక్రమం కూడా అద్వితీయమైనటువంటి బలోపేతాన్ని ఇచ్చి దీన్ని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి మరి ఎంతో దోహదపడుతుంది. ఈ రోజున బాలాజీపేటలో ఉన్నటువంటి 16వ వార్డులో ఈ జనతరంగం అనేటువంటి కార్యక్రమం కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పెదకాపు గారు అదేవిధంగా గోపి గారు వీరందరూ కూడా ఈ వార్డులో ముఖ్యమైనటువంటి జన సైనికులు వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ బాలాజీపేటలో 16వ వార్డులో ఈ తరంగం కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన.